మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్తో ఇంటర్నెట్ రూపురేఖలు మార్చిన ఈయన గురించి తెలియని వారుండరు. 32 వయసులోనే సుమారు 52.6 బిలియన్ డాలర్ల ఆస్తిపరుడైన మార్క్ ప్రపంచంలోనే పేరొందిన వ్యక్తుల్లో ఒకరిగా నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే మార్క్ జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్ బిలియన్ డాలర్ల కోటీశ్వరుడు మాత్రమే కాదు, ఒక చిన్న ఆలోచనతో ప్రపంచం మొత్తాన్ని కుగ్రామంగా మార్చేసిన అతని ఆలోచనల వెనుక శ్రీశ్రీ తప్పించిన మరో ప్రపంచం ఉంది. మనిషికి మనిషికి మధ్య అంతరాన్ని ప్రశ్నించే కమ్యూనిస్టు భావజాలం ఉంది. మొత్తంగా సాటి మనిషిని ప్రేమించే విశాల హృదయం ఉంది. అందుకే మార్క్ జుకర్బర్గ్ గురించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకుందాం రండి. మార్కుకు 12 వయసు ఉన్నప్పుడు తన తండ్రి డెంటల్ క్లినిక్ కోసం ఓ ప్రోగ్రామింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల వివరాలను రిసెప్షనిస్ట్ పదే పదే ఆయనకు ఫోన్ చేసి చెప్పకుండానే ఆ సమాచారం దానికదే తండ్రికి చేరేలా దాన్ని రూపొందించారు. కంప్యూటర్ శిక్షణ కోసం మార్క్ పేరెంట్స్ ఓ ట్యూటర్ను ఏర్పాటు చేశారు. అయితే మార్కుకు ఉన్న పరిజ్ఞానం ముందు ఆ ట్యూటర్ నిలవలేకపోయాడు. ట్యూటర్ ఆయన్ను అద్భుతమైన శక్తిగా పిలిచేవారు. మార్క్ పాఠశాలలో చదువుతున్నప్పుడే ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే మార్క్ వాటిలో చేరకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. మార్క్ హార్వర్డ్లో చదువుతున్నప్పుడు ఫేస్ మాస్ అనే వెబ్సైట్ తయారు చేశారు. ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడో దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ ఈ ప్రాజెక్టు అనుచితమైనదని పేర్కొంటూ రద్దు చేసింది. ఇతరుల ప్రైవసీకి మార్క్ భంగం కలిగిస్తున్నాడంటూ యూనివర్సిటీలో ఆయన ఇంటర్నెట్ వినియోగించొద్దంటూ నిషేధం విధించింది. జుకర్బర్గ్కు కలర్ బ్లైండ్నెస్ ఉంది. రెడ్, గ్రీన్ కలర్లు ఆయనకు సరిగా కనిపించేవి కావు. అందుకే ఫేస్బుక్ను ఆయన బ్లూ కలర్లో రూపొందించారని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ సీఈఓగా అందుకుంటున్న జీతమెంతో తెలుసా? కేవలం $1. మార్క్ తన సతీమణి ప్రిస్కిల్లా చాన్ను ముందుగా ఎక్కడ చూసి ఇష్టపడ్డారో తెలుసా? ఓ పార్టీలోని రెస్ట్రూమ్ క్యూలో. తన ఆదాయంలో సగం చారిటీకి ఇచ్చేందుకు ఆయన బిల్గేట్స్, వారెన్ బఫెట్తో కలిసి 2010 సంతకాలు చేశారు. మార్క్ బిజినెస్ కార్డులో ఏమని ఉంటుందో తెలుసా? ఐఆమ్ సీఈఓ బిచ్. మార్క్ జుకర్బర్గ్ గూగుల్ ప్లస్లో మోస్ట్ ఫాలోడ్ పర్సన్గా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే గూగుల్ ప్లస్ వ్యవస్థాపకుడి ఫాలోవర్లను సైతం మించిపోయేంత.